మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీలో చంద్రానగర్ కాలనీ అసోసియేషన్ వారు సబితా ఇంద్రారెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మీర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాలనీ సమస్యలపై వరద నీరు బాలాపూర్ నుండి ఇండో అమెరికన్ స్కూల్ మీదుగా కాలనీల్లోనికి ప్రవహిస్తుందని, కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు విద్యాపతి, మాధవాచారి, రామచంద్రయ్య, మధుకర్ రెడ్డి, వెంకట్రావు నాయక్, భరత్, సింధుశేఖర్, సోమశేఖర్, ముఖ్యంగా మీర్పేట్ కాంగ్రెస్ నాయకులు సామిడి గోపాల్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మాధవి, వెంకటరమణ, సుధాకర్, జె శ్రీనివాస్ నాయక్, ఆర్ శ్రీను నాయక్, బాలకృష్ణ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైన సాయినగర్ కాలం నుంచి కనెక్షన్ ఉంది మేడం, మళ్ళీ సత్యేంద్రారెడ్డి గారి నాయకత్వం, సత్యేంద్రారెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సవితేంద్రారెడ్డి గారి నాయకత్వం, సవితేంద్రారెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నాకు సభ మీద ఈ అవకాశం ఇచ్చిన అమ్మకు నమస్కారం. నేను ఎప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడలేనమ్మా. నేను నా మనస్ఫూర్తిగా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను మీ అందరికీ. ఒక్కోసారి ఇక్కడ నుంచి ఆకాశం దాకా వెళ్ళేందుకు జై కొట్టాలి మన కాంగ్రెస్ పార్టీకి. మన లేడీనగర్కు అమ్మ ఇప్పుడే వచ్చింది, మన సమస్యలు చూపించినాం. ఆ సమస్య ఎవరి నుండి కాదు, ఇక అమ్మ వస్తేనే ఆ సమస్య కంప్లీట్ అవుతుంది. లేడీనగర్ రోడ్ ఇస్తున్నారు అమ్మనే, మనం కూర్చున్న రోడ్డు అమ్మ సంక్షేమం చేసింది. వాళ్ళు వచ్చి బోర్డు పెట్టుకోవడం ఇదే, కానీ అమ్మ సంక్షేమం చేసింది అందరికి తెలుసు. ఇప్పుడు రైతు సంఘం కూడా గుంటూరు తీసుపెట్టారు, రెండు మూడు నెలలు అవుతుంది రోడ్డు వేయలే. అమ్మ వస్తే ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతాయి, మనకు అందరికి తెలుసు. అందుకని అందరం కలిసి మనం అమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అందరికి నమస్కరించారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన ముఖ్య అతిథిగా సబితమ్మ గారు వచ్చారు. మరి ఇంత అభిమానంతో మీరందరూ ఇక్కడ సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మరి ఈ యొక్క సమస్యని అమ్మ దృష్టికి తీసుకొచ్చారు. అతి త్వరలో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఆలోచనలు చేసిన ఘనత మన సబితమ్మది. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మనకు తను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తప్పనిసరిగా ప్రతి సమస్యకు కూడా మనకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా అత్యధిక మెజారిటీతో వచ్చే 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అత్యధిక మెజారిటీతో అమ్మని గెలిపించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దయచేసి
వచ్చిన మా అమ్మను చూసిన మా పోయినమా అనేది కాకుండా మా అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఇంకా ఓటరు మనకు ఓటర్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా కొంచెం టైం ఉంది. దయచేసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎంఆర్ఓ వారు చేసుకుంటున్నారు బాలాపూర్లో, అందరూ కూడా ఆ ఓటర్ ఐడిని చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క సదవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వరకు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అనునిత్యం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అహర్నిష్టలు కష్టపడి శ్రమించి వారి జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి త్యాగశీలి, ప్రగతి పథంలో మన రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికి అహర్నిష్టలు కష్టపడుతున్నటువంటి మన ప్రియతమ నాయకురాలు గౌరవనీయులు మాజీ హోంశాఖ మంత్రులు శ్రీమతి సవితాంధ్రారావు గారికి, ఈనాటి సభ అధ్యక్షుల గారికి, ప్రభుత్వం అలంకరించిన ప్రజలకు, సోషల్ మీడియా సోదరులకు, పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి ఇక్కడ చూసిన అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు, నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకు నా అవసరాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో అసమర్థ పాలన, దానికి కారణం సమర్థవంతమైన నాయకత్వ లోపం. ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో ఈ నవ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉండి ఉంటే మనకి దుస్థితి ఈరోజు ఉండేది కాదు. ఈరోజు ఆ 1900 బలిదానాలపై వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, 4 కుటుంబాలకి పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ, మహిళలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా అగౌరవపరుస్తూ అవమానపరుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈనాడు అవాస్తవాలతో మాయమాటలు చెప్పి మట్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు తెలంగాణ వచ్చింది, స్వపరిపాలన వచ్చింది, ప్రముఖ రాష్ట్రంగా పేరున్నది, అయినా కూడా ఇచ్చిన హామీలు ఎందుకు తీరుస్తలేదో ఒక్కసారి మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఈరోజు స్వపరిపాలన ముసుగులో కేసీఆర్ గారు కుటుంబ పాలన చేస్తున్నటువంటి సందర్భం ఉంది, హామీ ఇస్తున్నారు కానీ అంతర్గంగా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎలక్షన్లకు బంగారు తెలంగాణ ఇస్తున్నారు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, మైనార్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, పిల్లలకు పీజీ రియమెంట్మెంట్ ఇస్తున్నారు, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉద్యోగులు ఫ్రీగా ఇస్తున్నారు. ఈనాడు ఏమి కూడా చేసేటువంటి పనులు లేవు. ఈరోజు దానికి కారణం అసమర్థులని మనం ఎన్నుకోవడమే మన తప్పు. మన తెలంగాణ రాష్ట్రాలు ఈ తెలంగాణలో మన తెలవాత స్పష్టంగా ఉంటుందని మనం అనుకున్నాం, కానీ నిజంగా రాసుకున్నది వాళ్ళ తెలవాతలు వాళ్ళు రాసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మిత్రులే, ఇప్పటికైనా మనం కళ్ళు పెరగకపోతే పరిస్థితి చాలా దుర్భంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూసిన ఒక నాయకుడు ఇక్కడ నుంచి మా సోదరు సోదరు మళ్ళీ మనకు అందరూ వెళ్ళి అయ్యా మా అందరికి నీళ్ళు వేస్తున్నాయని చెప్తే మీరు వచ్చేటప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏమని అడుగుతారు. మన నూతన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు మన తాగల నుంచి మా సోదరు గారు అయ్యా రోడ్లు లేక మేము చెత్తగత అవుతున్నాం, ఇబ్బందులు గురవుతున్నాం, రోడ్లు మీద పిల్లలు పడుతున్నాం అనే సందర్భం వ్యక్తం చేస్తే రోడ్లు ఏం చూడడం ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏమింది, 100 రూపాయలు కొన్నటువంటి ఇల్లు రోడ్లు వచ్చుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పిల్లల స్నేహితులు అన్ని విధాలుగా ప్రజల్ని మోసగిస్తున్నటువంటి పరిస్థితులు మన తెలంగాణ నాయకులు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సత్యేంద్ర రెడ్డి గారికి, మా బరువు బలమైన ఆశాజ్యోతి సత్యేంద్ర రెడ్డి గారికి, మాజీ హోంశాఖ మంత్రి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రనగర్ కాలనీ అసోసియేషన్ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అక్కలు చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా నా వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సత్యేంద్ర రెడ్డి గారు ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసింది, ప్రకాశనగర్ ఫేస్ 1 కానీ, ఫేస్ 2 కానీ, చంద్రనగర్ కాలనీ కానీ, టీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇతర సమస్యలు చాలా ఘోరంగా ఉంది. అదే పక్కకు ఉన్నటువంటి తిరువనగర్ కానీ, తిరువనగర్ కాలనీ నడవలేకపోయినా మనం గతంలో మేడం సత్యేంద్ర రెడ్డి గారు ఇక్కడ వచ్చేసిన తర్వాతే ఆ కాలనీ బ్రహ్మాండంగా తయారైంది. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాం. ప్రకాశనగర్ ఫేస్ 1, ఫేస్ 2 చాలా ఘోరంగా డ్రైనేజ్ లేదు, ఇక్కడ రోడ్ మీదకి వెళ్ళేది ఓపెన్ నాలా ఉండేది. మేడం మా ప్రాంతంలో సమస్య ఉంది మేడం అంటే
ఇమీడియట్లీ ఎస్పీఎస్సీ సత్వాల కింద దుఃఖ మాణిక వర ప్రసాద్ గారిని ఇక్కడికి మంత్రి గారిని ఇక్కడ మంత్రి ఆ ఫండ్ శాంక్షన్ చేయించి ఇమీడియట్లీ ఈ వర్క్ చేయండి. ఇక్కడ ఎక్కువ ఎక్కువ బాబు మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఎక్కుంటున్నారు. నేను 2 నిమిషాలు వచ్చి కొన్ని నిలవాలని చెప్పిన ఈ వర్క్ ఇమీడియట్లీ శాంక్షన్ అవుతుంది. నేను మేడం గారికి చెప్తున్నాను, మేడం చెప్పింది నాకు, నేను ఇక్కడికి వచ్చి చూస్తున్నా. ఇంత ఘోరంగా ఉందా అని చెప్పేసి అప్పటికప్పుడే శాంక్షన్ ఎన్నో కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు 80% ఇక్కడ ఉన్నటువంటి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వివిధ పనులన్నీ కూడా సబ్తంగా రెడీ చేసినాయని కూడా ఈ సంబంధంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ స్థానికులు అని చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే గారు, నేను స్థానికులు సార్, ఈ సమస్య ఉందంటే ఓ నీకేం తెలుసు, నేను 60 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇక్కడే ఉన్నాను, నేను స్థానికులు అంటే సరే సార్, మీరు స్థానికులు. దాదాపు మేము ఇక్కడికి వచ్చి 35-40 సంవత్సరాలు అవుతుంది, ఏమున్నర ఏర్పడ్డాయి 30-40 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఇక్కడ అభివృద్ధి చేయలేదు, ఏ నాయకుడికి అభివృద్ధి చేయలేదు. సంతాన రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాతనే రైతు బజార్ కానీ రైతు బజార్ కట్టేయడం జరిగింది, మహిళ సమైక్య బిల్లు కట్టేయడం జరిగింది, అదేవిధంగా హాస్పిటల్ ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, బాలపూర్ వెళ్ళాల్సినటువంటి హాస్పిటల్ ఇక్కడ కట్టారు, పేదలకు చాలా ఉపయోగాలు వస్తుందని చెప్పేసి ఇక్కడ కట్టారు. అదేవిధంగా ఎంతో అభివృద్ధి చేశారు కాబట్టి మళ్ళీ మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేసి సంతంగా రెడ్డి గెలిపించాల్సిన మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కోరుకోవడం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సంతంగా రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారం. కాలనీలోకి రావాలి, ఘనమైన స్వాగతం చెప్పిన సోదరులకు అందరికీ కూడా చేతులతో నమస్కరిస్తూ కాలనీలోకి ఎంటర్ కావాలని సాధారణ ఆహ్వానించిన మహిళా సోదరులు కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా కాలనీ అసోసియేషన్తో పాటు కాలనీ వాసులకి పార్టీకి సంబంధించిన నాయకులకి అందరికీ కూడా పేరుపైనా ధన్యవాదాలు చెప్తాను. కాలనీలో సాధారణంగా ఇన్వైట్ చేసి ఏదో మాట్లాడిపోతా ఉంటాం, కానీ ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ కండువాలతోని కాంగ్రెస్ జెండా ఎగిరేసినందుకు ముందు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. చాలామంది పేర్లు చెప్పాల్సి వచ్చినా కొంతమంది పేర్లు తప్పకుండా మెన్షన్ చేయాలా, ఇంత ధైర్యంగా కండువాలు వేసుకొని మీ ఇంత మేము ఉన్నామని చెప్పడం చాలా అభినందనీయం, మాకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రజాపతి గారు కానీ, భూపాల్ రెడ్డి గారు, మాధవచారి గారు, రామచంద్రయ్య గారు, మధుకర్ రెడ్డి గారు, భరత్ గారు, సిపో గారు, శేఖర్ అండ్ వెంకటరమణ గారు, వీరితో పాటు పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు సోదరులు. తప్పకుండా భూపాల్ రెడ్డి గారు అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, భూపాల్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్, అదేవిధంగా మాధవి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మన మీర్పేట మున్సిపల్ సంబంధించి, సీనియర్ నాయకులు ఎంపీటీసీ గారు, వెంకటరమణ గారు బీసీసీఎల్ అధ్యక్షుడు మున్సిపల్, సుధాకర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న శ్రీను నాయక్, దాంతోపాటు చాలా మంది వేదిక మీద ఉన్న సోదరులతో పాటు వేదిక ముందు కూడా చాలా మంది ఉన్నారు, వారికి ముందు మహిళా సోదరు మళ్ళకు సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు కూడా నాతో పాటు ఉదయం నుండి నాతో ఉన్న శ్రీకాంత్ కానీ కృష్ణ కానీ TV2 TV4 థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇద్దరికి కూడా అలసిపోకుండా నాతో ఫాలో అవుతా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం, ఆ విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని జెండా ఎగిరేయడం జరిగింది. ఈరోజు తప్పకుండా ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, మీరందరూ మీ కుటుంబాలు చల్లగా ఉండాలని, ఈ ఆశయంతోనే ఇక్కడ ఇల్లు కట్టుకొని ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నారు. ఆ ప్రశాంతమైన జీవితం వచ్చే సంవత్సరం వరకు వినాయకుడు వచ్చే వరకన్నా మీకు కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి ఇక్కడ నుండి ఇక్కడ మీరు సమస్య ఎదుర్కొంటుంది అనేది వాస్తవం. నిజంగా మీ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను చాలా చిత్రమైన పరిస్థితులలో గమనించాను. ఎందుకంటే చాలా సిటీ దగ్గర నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే బాగా సిటీ దగ్గర ఉంది కదా, ప్రాబ్లమ్స్ ఏముండవు, చాలా తక్కువ ఉంటాయి, ఏమన్నా మహేష్ణానికి అనుకోలేదని ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత డెవలప్డ్ ఏరియా అనుకున్నాను. కానీ నిజంగా నీకు వచ్చి చూస్తే ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క సమస్య, ఒక కాలనీకి ఒక కాలనీ లింక్ అయిన సమస్యలు, లింక్ చేయించ
చెరువులు ఎట్లా, చైన్ సిస్టమ్తో చెరువులు ఎట్లా ఉన్నాయో, చైన్ సిస్టమ్లో సమస్యలు ఉన్నాయి కాలనీస్కి. డెఫినెట్గా వీటిని అన్నింటిని సాల్వ్ చేయాలంటే ప్రధానంగా ముందు నేను ఎన్నికలప్పుడు గతంలో ఒక కాలనీకి వెళ్తే ఒక సోదరుని అడిగినాను, అమ్మ మీరు ఏం చేయించినా చేయించకపోయినా ఈ రోడ్ ఏదైతే ఉందో దాన్ని వైండింగ్ చేయించండి, ఎందుకంటే మా వాళ్ళు డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి మాకు భయంగా ఉంది, ఎందుకంటే చిన్న రోడ్డు పక్కనంతా చెత్త వేస్తారు, చెరువులు ఉంటాయి, నిజంగానే వస్తున్నా పోతున్నా వెక్కేసి దేనికి ఏం జరుగుతుందో, వాళ్ళు ఇంటి వరకు వస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో మేము భయపడుతూ దుక్కు పెట్టుకోమంటూ ఉంటాం మమ్మల్ని ఏడ్చింది ఆడైతే. నిజంగా నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత కొన్ని రోజులకు ఈ రోడ్డు పరిస్థితి చూస్తే చాలా ఖచ్చితంగా ఇమీడియట్గా చేయించాల్సిన అవసరం ఉందని ఫస్ట్ దాన్ని అటెన్షన్ ఇచ్చున్నాం. కానీ దానికి ఎన్నో హార్డల్స్ ఎంతో ఫాలో అప్ చేస్తే కానీ అది సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్ సంబంధించిన వాళ్ళని ఒప్పించి మెప్పించి కన్విన్స్ చేసి వాళ్ళు ఏమన్నారంటే ఒక్కసారి ఈ రోడ్డు వైండింగ్ చేశామంటే డెఫినెట్గా ఇక్కడ కాలనీస్ అన్ని డెవలప్ అయితే చాలామంది జనాలు పెరుగుతూ ఉంటారు. బట్ డిఫెన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నప్పుడు చాలా గోప్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. జనాలు పెరుగుతూ ఉంటే మాకు ఆ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందని అడిగారు. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ఆ రోజు వాళ్ళని, మందమల్లన్న దగ్గర నుండి శివాజీ చౌక్ వరకు ఫోర్ లైన్స్ చేయండి, ఆఫ్టర్ దాట్ మీ దగ్గర మేము జోక్యం చేసుకుని ఇంతవరకు అయితే చేయండి అని అడిగారు. సో ఫస్ట్ బాలపూర్ చౌరస్తాల మీద చేస్తామని కన్విన్స్ చేశారు. ఓకే అక్కడికి వచ్చుకున్నాం, మధ్యలో డివైడర్ వేయమంటారు, సైడ్ కూడా ఫుట్పాత్ కూడా కట్టమంటారు, ఏదో డబల్ లైన్ వేసి వదిలేస్తామంటే వీటన్నిటి కన్విన్స్ చేసి ఒప్పించడానికి ఒక 1 ఇయర్ పట్టింది. దీంట్లో మా ఎంకల జయపాల్ రెడ్డి గారు ఆ రోజు మన ఎంపీ, వారి మీద రిక్వెస్ట్ చేస్తే వారు కూడా 2 సార్లు డిఫెన్స్ వాళ్ళని పిలిచి కన్విన్స్ చేసి ఇలా కాదు ఇలా వేస్తేనే బాగుంటుంది మాకంత కన్వీనెంట్ ఉంటుందని ఒప్పుకొని 1 ఇయర్ వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాత ఈ రోజు మా సతీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత కన్విన్స్ అయి ఆ రోడ్డు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఆ రోడ్ చూస్తా ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. తనంతా మేం చేస్తే చివరిలో లాస్ట్ మినిట్ లో స్టోన్ మీద పేరేసుకున్న మాత్రమే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పనికొచ్చారని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎవరేం చేసినా కూడా ఒక తృప్తి అయితే ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన మేజర్ రోడ్ డెవలప్ చేయడంలో మేము భాగస్వామ్యం అయినాము, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం అయిన తృప్తి అయితే మాకు ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పాను లింక్ కాలనీ కాలనీకి లింక్ సమస్యలు మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం. ఒక కాలనీ నుండి వెళ్ళి ఇంకో కాలనీ పడుతుంది, ఇంకో కాలనీ నుండి ఇంకో కాలనీ పడుతుంది. అసలు నిజంగా ఎక్కడికి తీసుకెళ్లాలో, వర్షం వస్తున్నప్పుడు మీ బాధలు వర్ణనాతీతం. ఇంతకుముందు సోదరులు చెప్తా ఉన్నారు పాములు ఇవన్నీ మామూలు అయిపోయినాయేమో మాటలు, నిజంగానే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా కాంక్రీట్ జంగల్ లాగా మనకు పాములు దొరుకుతా ఉన్నట్టు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. సో ఈ లింక్కి సంబంధించిన సమస్యలన్నీ అవుట్లెట్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం. ఒక్కసారి అవుట్లెట్ చేయిస్తే ఈ ప్రాబ్లమ్స్ పోతే 4 రోజులు కూడా ఎస్టిమేట్ చేయించడం జరిగింది. చెరువులకు సంబంధించిన 4 చెరువులు ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాటన్నిటి కూడా డ్రైనేజ్ అంతా కలిపేసి చాలా మురికి కుప్పలుగా చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో దోమలు ఇవన్నీ కూడా కాకుండా ఉండాలంటే డెఫినెట్గా చెరువులలో ఓన్లీ వర్షం నీళ్ళే ఉండాలి, డ్రైనేజ్ వాటర్ అందులో కలగూడదు. కలగూడదు అంటే ఏం చేయాలన్నప్పుడు ఎస్టిమేషన్ చేయించున్నా అన్ని కాలనీలకు సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఒకే లైన్లో తీసుకెళ్ళి జిహెచ్ఎంసీలో ఉన్న మెయిన్ ట్రంక్లో కలపాలనేది ఎస్టిమేట్ చేయించుకున్నాం. వర్షం నీళ్ళన్ని మాత్రమే చెరువులలో కలగాలని అంతవరకు చేస్తున్నా. ఒక 14-15 రోజులు అప్పుడు అవసరం ఉండే ఆ రోజు నిజంగానే నాకు ఆ రోజు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ రోజు హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు కొంచెం తక్కువ ఉండడం వల్ల ఆ రోజు నేను తీసుకురాలేకపోయాను. కానీ ఎప్పటికైనా ఈ ప్రాంతం బాగుండాలంటే ఈ ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలన్నీ పోవాలంటే ఖచ్చితంగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది అవుట్లెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రాబోయేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా మీరందరూ నన్ను గెలిపిస్తున్నారు, మీకు ఇక్కడ హామీ ఇస్తున్నాను. మెయిన్ అవుట్లెట్ అనేది మీ యొక్క చంద్రనగర్ కాలనీకే కాదు, చాలా కాలనీ సమస్యతో సఫలవుతా ఉన్నారు. చాలా కాలనీస్ ఈరోజు డోర్ ఓపెన్ చేస్తే దోమలు వచ్చి దండయాత్ర చేసే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను సమస్య ఎదుర్కొంటున్నారు. కనీసం చెరువులో గుర్రెక్క ఉంటే కూడా తీసేయలేని పరిస్థితులలో ఇక్కడున్న ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తే కానీ కలుగొరలేని పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలు పాలన చేస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఇవన్నీ ఈ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలే. ఇవన్నీ ఒకటైతే ఇవన్నీ ఈ మేజర్ ఈ సమస్యలు సాల్వ్ అయితే రోడ్లు కానీ మిగతా చిన్న చిన్న ఇష్యూస్ పెద్ద సమస్య కాదనుకుంటాను. ఇంత మంచి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలనుకున్నాను. మీకు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఖచ్చితంగా దాన్ని
ఒక అంటే శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి లాస్ట్ టైం కొంత డిలే కావడం జరిగింది. బట్ అది కూడా కొన్ని టెంపరీ కొన్ని బ్యాలెన్స్ మాత్రం కొంచెం సాల్వ్ చేయగలిగాం. బట్ టర్న్ ఎంత రావలేదు మాత్రం నేను తీసుకునే యాక్షన్ అనేది ఉందో దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దిశగా ప్రయత్నం చేస్తాను కూడా మీకు అందరికీ మరొకసారి మనవి చేస్తూ, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోమయ్య మరణం తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించండి, చేయితనివ్వండి. సోదరులు చెప్పినారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ లక్షలాది మంది పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు. సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అభివృద్ధిని విస్మరించింది, సంక్షేమాన్ని విస్మరించింది. తెలంగాణ ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని విస్మరించి ఓన్లీ కేసీఆర్ గారి కుటుంబం అభివృద్ధి, కేసీఆర్ గారి కుటుంబ సంక్షేమం మాత్రమే చూసుకుని ఈరోజు ముందస్తు ఎన్నిక కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారికి బుద్ధి. నిజంగానే ఈరోజు ఉద్యోగాలన్నీ దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఫిలప్ చేయకుండా నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిన కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనని అంతమొందించాలి, టీఆర్ఎస్ పాలన ఇంటికి పంపట్టించాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది తెలుసుకొని కేసీఆర్ గారు ఒక నాటకానికి తెరలేపారు. ఇంటి ముందు ఎంఐఎం, ఇంటి వెనకాల మధ్యలో కేసీఆర్ గారు, ఈ ముగ్గురు కలిసి ఈరోజు ఎన్నికల కూడా సిద్ధపడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. జరుగుతున్న కుట్రని, మోసం చేయబోతున్న కేసీఆర్ని మరొకసారి గమనించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా మరణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తాను.